హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం పారాషూట్ బాటిల్తోని వెంకటేశ్వర స్వామిని చేయబోతున్నామండి సో ఫస్ట్ పారాషూట్ బాటిల్ అయితే తీసుకొని దానికి ఒక క్యాప్ అలా సెట్ చేసుకోవాలి అండ్ హెడ్ లాగా అనమాట అంటే తలలాగా సో ఆ పారాషూట్ బాటిల్కి మొత్తం అలా టిష్యూతోని కవర్ చేసేసుకోవాలి అంటే ఎటు మొత్తం కనిపించకుండా అంత అలా టిష్యూతోని కవర్ చేసేసుకోవాలంట కవర్ చేసేసుకోవాలి మొత్తం స్టిక్ చేయాలన్నమాట బాటిల్ బాటిల్కి మొత్తం స్టిక్ చేసేసేయాలి నెక్స్ట్ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను మొత్తం మనం ఎక్కడ ఇప్పుడు స్టిక్ చేసామో అదంతా బ్లాక్ కలర్తోని ఫిల్ చేసుకోవాలి అంటే మొత్తం బ్లాక్ కలర్ వేసేసేయాలన్నమాట అండ్ హాఫ్ వరకు అయితే అలా వదిలేసి మిగతాదంతా బ్లాక్ కలర్ ఎక్కడ వేసామో అదంతా ఇంత నీట్గా కనిపించాలంటే అంటే మనం ఒక రౌండ్ లాగా ఇప్పుడు నేను అక్కడి వరకే స్టాప్ చేశాను కదా మిగతా హాఫ్ ఏమో ఈ బ్రౌన్ కలర్ వేస్తున్నాను సో మీరు కూడా ఒకవేళ అంత రౌండ్గా రాకుండా అక్కడ వరకు ఏదన్నా మార్క్ లాగా పెన్సిల్తోనన్నా ఇలా రౌండ్గా పెట్టేసుకొని ఆ కలర్ వేసేసేయండి అండ్ కొంచెం పైన గోల్డెన్ కలర్ వేయండి అంటే క్యాప్కి కొంచెం స్పేస్ వదిలేసి పైన కొంచెం గోల్డెన్ కలర్ లాగా వేయండి అండ్ నెక్స్ట్ ఒక పే కలర్ పేపర్ తీసుకొని నేను అక్కడ రౌండ్ షేప్ అంటే మనకు అంత తొందరగా రౌండ్ షేప్ రాదు అన్ని వేరే షేప్స్ వస్తూ ఉంటాయి సో దానికోసము రౌండ్ షేప్ రావాలనేసి నేను ఒక క్యాప్ తీసుకొని అది అలా డ్రా చేసేసి కట్ చేస్తున్నాను రౌండ్ షేప్స్ సో అలా కొన్ని కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్స్ అండ్ ఇంకోటి అలా పొడవుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే రౌండ్ షేప్కి అలా అడ్డు గోడలాగా అలా కార్నర్ కార్నర్కి మొత్తం అలా స్టిక్ చేసేసేయాలి దానికి అండ్ ఎందుకంటే అది స్టిక్ చేసేది కూడా అంటే మరీ సన్నగా కట్ చేయొద్దు సే పేపర్ అనేది కొంచెం నార్మల్గా ఒక సైజ్ అంతా కట్ చేసేసుకోండి అంటే ఒక వన్ లో హాఫ్ అలా కట్ చేసుకోండి ఎందుకంటే సన్నగా ఉంటే మనము కట్ చేసింది అంత బాగోదు చూడ్డానికి సో అలా కట్ చేసిన తర్వాత నేను దానికి ఏం కలర్ చేస్తున్నాను చేస్తున్నానంటే గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ది యూస్ చేస్తున్నాను సో అలా మంచిగా అంటే మీరు పెయింటింగ్ వేసేటప్పుడు కూడా కొంచెం హ్యాండ్స్కి అంటుకోకుండా యూ చూసి పెయింటింగ్ వేయండి ఎందుకంటే హ్యాండ్స్కి అంటుకుంటే మళ్ళీ ఇప్పుడు మనం ఒక పార్ట్ అయిపోయాక వేరే పార్ట్ పట్టుకోవాలంటే అచ్చులు పడిపోతుంది అనమాట సో అలా కాకుండా కొంచెం చూసి మంచిగా మన హ్యాండ్కి ఏదన్నా గ్లౌజెస్ వేసుకుంటే ఓకే నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను అది అంటుకోకుండా వేస్తాను పెయింటింగ్ సో అందుకే అలానే వేసేసాను మామూలుగా ఎవరన్నా లేదు పెయింటింగ్ ఎంత హ్యాండ్కి టచ్ అవ్వకుండా వేసినా కూడా అలానే ఉంటుంది ఆ కొంతమందికి అంటుతుంది కూడా సో నేను ఇలా పర్ల్స్ పెట్టేశాను సో దాంట్లోనే చిన్న సైజు ఒకటి అండ్ పెద్ద సైజ్ ఒకటి చుట్టూ క్యాప్ లాగా ఉంటుంది కదా దాని గోల్డెన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఈ మూడు కలర్స్ యూజ్ చేశాను బ్లాక్ బ్రౌన్ గోల్డెన్ కలర్ అది చూస్తే రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది బట్ అది బ్రౌన్ కలర్ అండ్ పర్స్ పెట్టేసి అవి ఇయర్స్ లాగా అలా సెట్ చేశాను అనమాట సో మీరు అలా పెట్టేటప్పుడు కూడా కొంచెం పైకి కిందికి అవుతూ ఉంటుంది సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా ప్లాస్టర్తోని కవర్ చేసుకొని స్టిక్ చేయండి అండ్ నేను నేను ఎక్కువ యూస్ చేసిందంటే ఫెవికాల్ యూజ్ చేశాను కొంతమంది అయితే చాలా వరకు గమ్ యూజ్ చేస్తారంట బట్ అలా గమ్ యూస్ చేస్తే మనం చేసే క్రాఫ్ట్ వెంటనే ఊడిపోతుంది సో దానికి ఎక్కువ రోజులు ఉండదు సో నేను అందుకే ఫెవికాల్ యూస్ చేస్తాను ఎక్కువ నా ఒకటేసారి చాలా క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను పెద్ద లీటర్ లీటర్వి బాటిల్స్ పెద్దవి తెచ్చుకొని క్యాన్స్ టైప్ ఉంటాయి కదా సో అలా తెచ్చుకొని నేను పెట్టుకుంటాను ఎందుకంటే ఇది చిన్న చిన్న బాటిల్స్లో అయిపోగానే ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట అలా అయితే ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ కొన్ని పర్ల్స్ యూస్ చేశాను అండ్ కొన్ని మామూలుగా ఇలా మనం చమకీల టైప్ ఉంటాయి కదా చిన్న చిన్న స్టోన్స్ వాటిని కూడా యూస్ చేశాను అంటే డెకరేషన్ కోసం మామూలుగా వేరే వాళ్ళు అయితే చాలా వరకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసెస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు మనం శారీస్కి డ్రెస్సెస్కి వేసుకునే లేస్లు కూడా యూస్ చేస్తూ ఉంటారు అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ క్రియేటివిటీ అంతే అండి సో నేనేమో ఇలా మా ఇంట్లో ఉండే అనమాట నేను వీటి కోసం అని చాలా పర్ల్స్ ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ మనం ఎక్కువ బ్లౌజెస్కి శారీస్కి యూస్ చేస్తుంటాం కదా మగ్గం వర్క్ అని అలా డిజైన్స్ వేస్తున్నప్పుడు అలాంటివి చాలా యూజ్ అవుతూ ఉంటాయి సో మామూలుగా మనకు రౌండ్ డాట్స్ చేతోని రావు కాబట్టి అంటే మాక్సిమం చాలా మంది చేతితో పెడతారు కూడా సో మన మిస్టేక్ అయితే మళ్ళీ ఒంకర్ తింకర్ వెళ్ళిపోతుందని నేను ఇయర్ తోని అలా డాట్స్ పెడుతున్నాను బర్డ్ అయితే రౌండ్గా వస్తుంది కదా సో మనకు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఉండదు అలా మా స్టోన్స్ పైన పర్ల్స్ కాకుండా ఇలా డాట్స్ పెట్టి కవర్ చేశాను అనమాట అంత పర్ల్స్ అయితే మొత్తం అలా పర్ల్సే కనిపిస్తూ ఉంటాయి సో మొత్తం క్లమ్జీ అయిపోతుంది అలా కాకుండా అక్కడక్కడ మధ్యలో మనం పెయింటింగ్ కూడా చేస్తూ ఉండాలి ఎందుకంటే పెయింటింగ్తోనే కదా మన క్రాఫ్ట్కి లుక్ వస్తుంది అండ్ ఇలా మధ్యలో మనకు కొన్ని కొన్ని పర్ల్స్ కొన్ని స్టోన్స్ ఇలా యూస్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు కావాలంటే మీరు లేస్ లేస్తోని కూడా అలా స్టిక్ చేయొచ్చు కానీ లేస్ ఇలా టిష్యూకి స్టిక్ అవుతుందో లేదో నాకు తెలియదండి నేను ఎప్పుడు పెట్టలేదు బట్ చాలామంది వరకు అయితే లేస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు క్రాఫ్ట్స్కి కొన్ని కొన్ని క్రాఫ్ట్స్కి డైరెక్ట్ ఎంటీ బాటిల్కి మేబీ అది స్టిక్ అవుతుందేమో బట్ నార్మల్గా టిష్యూస్కి వీటికి అయితే స్టిక్ అవ్వదు టిష్యూ వెంటనే చినిగిపోతుంది కదా సో అంత తొందరగా స్టిక్ అవ్వదు మామూలుగా వేరే బాటిల్స్కి అలా టిష్యూ లేకుండా డైరెక్ట్ దానికి స్టిక్ చేయాలంటే అలా ట్రై చేయొచ్చు మేబీ స్టిక్ అవ్వచ్చేమో సో నేను ఇలా లేస్తో కాకుండా నార్మల్గా నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే నేను ఇలా సెట్ చేసేసుకున్నాను అన్నీ నేను చెప్పాను కదా నేను అన్ని చిన్న చిన్న స్టోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఇలా పర్ల్స్ తెచ్చుకున్నాను ఇలా డెకరేషన్ చేస్తే బాగా లుక్ వస్తుందని సో నేను అలానే చూడండి అక్కడ పైన బ్లూ కలర్ చిన్న చిన్న స్టోన్స్ లాగా పెట్టేశాను నెక్స్ట్ పెయింటింగ్ చేశాను అండ్ ఇలా చిన్నగా లిప్స్ అలా సెట్ చేశాను సో టోటల్గా లుక్ వచ్చేసి ఇదనమాట వెంకటేశ్వర స్వామిని నాకు వచ్చిన క్రాఫ్ట్ లాగా ఇలా రెడీ చేశానండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను And thank you for watching!